వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను నీరజ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజ్ తన బాధ్యతలను చేపట్టారు ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజ్ ఎన్నికైన విషయం విదితమే ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు సోము వీర్రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో బీజేపీ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల ఆదరణ పొందింది అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారం చేపట్టుతుందని అందుకు అందరం కలిసి శ్రమిద్దామని పిలుపునిచ్చారు దేశానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని అవినీతి రహిత పాలన అందివడం మాత్రమే కాకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అందిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి ఆలోచన ద్వారా పూర్తి జనతా పార్టీ అధికార सबके साथ सबका विकास सब समर्थवंत पालन अंदिस्तु प्रपंच देशालन्नी कोड़ा गौरवप्रदमैनटुवंटी तोटी भारत देशं वैपु भारत देश नायकत्वं वैपु चूसे विधंगा దేశానికి పాలన అందించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి అదే విధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆలోచన ధోరణి విధానం సబ్కే సాథ్ సబ్కా వికాస్ అన్నది కేవలం నినాదం మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ నమ్మకం విశ్వాసం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారు కావచ్చు అవినీతికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని ప్రజలకు ఎత్తి చూపుతూ మీ బాధ్యతని మీరు సంపూర్ణంగా నిర్వర్తించండి అని చెప్పి మనకి మార్గనిర్దేశకత్వం చేసినటువంటి ప్రస్తుత ఆంధ్రరాష్ట్ర అధ్యక్షులైనటువంటి సోమవీర్రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు అక్కడ జాతీయ స్థాయిలో ఉన్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో తెలుగు ప్రజలకు ఆంధ్రరాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి కేంద్ర నాయకత్వానికి మధ్య వారధిగా నిలబడి వారి బాధ్యతల్ని వారు బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో వారిని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వారి సందేశాన్ని అందివాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సోము వీర్రాజు గారు ఇప్పటివరకు పార్టీ శ్రీ సత్యకుమార్ జీ శ్రీమతి పురంద హృదయపూర్వకంగా శుభాకాంక్ష
కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మన పార్టీ విశేషత మన పార్టీని చూస్తే అర్థమయ్యే కంటే ఇతర పార్టీలను చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. దేశపు ప్రధాన ప్రతిపక్షానికి గత ఏడాది కాలంగా అధ్యక్షుడే లేడు. హిందీలో చెప్తారు భగవాన్కే భరోసే అని. దేవుడు దయవల్ల నెట్టుకొస్తున్నారు ఆ పార్టీని. అధ్యక్షులు ఎవరవుతారు అనేది కూడా నిర్ణయం చేసుకోలేని స్థితిలో ఉండే పార్టీలు దేశంలో ప్రధాన ప్రతిపక్షాల రూపంలో ఉన్నాయి. మన దగ్గర చాలా సహజమైన రీతిలో సహజమైన పద్ధతిలో మండల స్థాయి నుంచి మొదలుపెట్టి జాతీయ స్థాయి వరకు చాలా సహజంగా అధ్యక్షులు నియుక్తమవుతూ ఉంటారు, మారుతూ ఉంటారు, కొత్త వారు వస్తూ ఉంటారు. ఇటువంటి ఒక విలక్షణమైనటువంటి రాజకీయ సంస్కృతి కలిగినటువంటి పార్టీ మనది. ఇక్కడ ఒకసారి ఒక బాధ్యతని తీసుకున్న తర్వాత మన పార్టీలో మనం దీన్ని బాధ్యత అంటాం, పదవి అని అన్నాం. అది పదవే నిజానికి, ప్రజల దృష్టిలో పదవే. బాధ్యతకి ఎలా నేను ఒక భావనతో కష్టపడి పనిచేయడము, ఆ బాధ్యత యొక్క పదవీ కాలం పూర్తయిన తర్వాత పార్టీ మరొక బాధ్యతనిచ్చినట్లయితే మరొక బాధ్యతను తీసుకుని ముందుకు వెళ్ళడము, సంవత్సరంలో ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు రెండు టర్మ్స్ అధ్యక్షులుగా చేసిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, అమిత్ షా అనే వ్యక్తి. మీరు అమిత్ షా గారికి చెప్పకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ నేను భారతీయ జనతా పార్టీ పద్ధతి చెప్తూ ఉన్నా. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆ పదవి యొక్క కార్యకాలం పూర్తయిన తర్వాత పార్టీ మరొక పదవి అప్పగిస్తుంది, వేరొక వారికి ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుంది. మురళీ మనోహర్ జోషి గారు 91లో అధ్యక్షులు అయ్యారు, 93 వరకు ఉన్నారు. 3 సంవత్సరాలు వారి అధ్యక్ష కాలం పూర్తయింది, తర్వాత వేరే వారు అధ్యక్షులు, అద్వానీ గారు మళ్ళీ అధ్యక్షులు అయ్యారు. కుషభావ్ ఠాక్రే గారు వచ్చారు 98లో, 2000 సంవత్సరాల వరకు ఉన్నారు. బంగారు లక్ష్మణ్ గారు వచ్చారు, వారి తర్వాత జన కృష్ణమూర్తి గారు వచ్చారు. మనందరి ప్రియతమ నాయకులు వెంకయ్యనాయుడు గారు కూడా 2 ఏళ్ళే ఉన్నారు రాష్ట్రీయ అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా. మన పార్టీలో మనకి అప్పగించిన బాధ్యతని చక్కగా సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీలో మనము ఎదుగుతూ వెళ్తాము, పార్టీలో కొత్త వారికి ఎప్పటికప్పుడు స్థానం ఇస్తూ వెళ్తాము. కాబట్టి ఈరోజు నా కన్నాగారి స్థానంలో సోము వీర్రాజు గారు రావడం, కన్నాగారిని తీసేశారు, సోము గారిని పదవిలో పెట్టారు, ఆ విధంగా ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. పార్టీ నిర్ణయ నాయకత్వ అభివృద్ధి ప్రక్రియలో కొత్త కొత్త వారు బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు. కన్నాగారు రాబోయే రోజుల్లో మరొక బాధ్యతను తీసుకుని మరింత పార్టీ అభివృద్ధి కోసం మరింత విస్తృతంగా వారు పనిచేసేటువంటి అవకాశం వారికి కూడా లభిస్తుంది. ఇందాక వీర్రాజు గారు చెప్పినట్లుగా మన పార్టీలో సమిష్టి నాయకత్వపు ప్రిన్సిపల్ మీద మనం పనిచేస్తాం, కలెక్టివ్ లీడర్షిప్ ప్రిన్సిపల్. అధ్యక్షుడు ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్. అనేక మంది నాయకులు కలిసి పార్టీని మనం ముందుకు తీసుకువెళ్తాము, దాంట్లో మొదటి స్థానంలో అధ్యక్షుల వారు ఉంటారు. ఆ విధంగా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో సోము వీర్రాజు గారి నేతృత్వంలో ఒక సమిష్టి నాయకత్వ ప్రిన్సిపల్ మీద మనందరము కలిసి ఆంధ్రప్రదేశ్ భారత ఆలోచన చేసి చర్చించి కేంద్రీయ నాయకత్వంతో కూడా చర్చించి వీర్రాజు గారు తొందరలోనే దాన్ని కూడా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మనం అందరం చేస్తాం. భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి పార్టీ,
ఆర్గనైజేషన్ సెంట్రిక్ పార్టీ. అయితే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలు తమ రాజకీయ కార్యకలాపాలకి కొన్ని పార్టీలు కుటుంబాల మీద ఆధారపడతాయి, కొన్ని పార్టీలు ఐడియాలజీని పట్టుకెళ్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో పాటుగా సంస్థాగతమైనటువంటి వ్యవస్థను తీసుకుని ముందుకు వెళ్ళే పార్టీ. కానీ రాజకీయ పార్టీగా మన లక్ష్యము రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగడం. ఇందాక వీర్రాజు గారు 24లో అధికారంలోకి రావాలి అని అన్నారు. అది కేవలము మాట వరుసకి చెప్పిన విషయం కాదు. భారతీయ జనతా పార్టీ రాజకీయ రంగంలో ఉన్నది చారిటీ కోసం కాదు. రాజకీయంలో ఉన్నది ఎందుకోసం? అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి సేవ చేయాలి, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి, అందుకోసం రాజకీయాల్లో ఉన్నాము. హా, మన రాజకీయాలు వంశ పారంపర్య రాజకీయాలు కావు, మన రాజకీయాలు స్వార్థ రాజకీయాలు కావు, మన రాజకీయాలు పదవీ రాజకీయాలు కావు. కానీ మన రాజకీయాలు రాష్ట్ర ప్రజల సేవ కోసం, రాజకీయాన్ని సంపాదించడం కోసం సాగేటువంటి రాజకీయాలు కావాలి. కనుక ఒకవైపు సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకుంటూ కూడా, మరొక వైపు ఒక బలమైన రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఎలా ఎదుగుతాము అనేది ఆలోచించాలా? లేకపోతే 2024 ఒక స్లోగన్గా ఉంటుంది, 24లో మళ్ళీ మీరు చెప్తారు 29లో పవర్లోకి వస్తామని. కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేయాలి 24లో అధికారంలోకి రావాలంటే. అంత సులభం కాదు ఆంధ్రప్రదేశ్లో. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా గ్రాస్ రూట్స్ వరకు పటిష్టం చేసుకోవాలా, రెండో వైపు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రోజున ప్రతిపక్ష స్థానము వ్యాక్యూమ్ ఉన్నది, ఖాళీ ఉన్నది, దాన్ని భారతీయ జనతా పార్టీ ఫిలప్ చేయాలా, బలమైన రాజకీయ ప్రతిపక్షంగా ఇక్కడ ఎదగాల. అధికారంలో ఉండే పార్టీ, అది వైఎస్ఆర్సిపి అయినా టిఆర్ఎస్ అయినా, మాకెవ్వరూ వ్యతిరేకంగా ఉండకూడదు, ప్రతిపక్షంగా ఉండకూడదు అనే కోరుకుంటుంది. మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే పాపం అటువైపు నుంచి చాలా బాధపడిపోతుంటారు. నేను చూశాను కన్నాగారి అనుభవం. ఆయన గట్టిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఆయన మీద వ్యక్తిగతమైన దాడులకు కూడా, దాడులు అంటే ఫిజికల్ అటాక్స్ కాదు, మీడియా అటాక్స్ చేసే ప్రయత్నము. ఎందుకంటే అధికారంలో ఉండే పార్టీకి అప్పుడప్పుడు, ముఖ్యంగా ఆ పార్టీ వైఎస్ఆర్సిపి లాంటి పార్టీ అయినట్లయితే, ఆ పార్టీ మనసులో మమ్మల్ని ఎవరూ వ్యతిరేకించకూడదు అనేటువంటి భావన ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కన్స్ట్రక్టివ్ అపోజిషన్ క్రిటికల్ ఫ్రెండ్గా పనిచేయాలి. బహుశా పురంధరేశ్వర గారు మంచి తెలుగులో దీన్ని మీకు చెప్పగలుగుతారు. కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మనం ఉండాలి. ఇక్కడ క్రిటికల్ ఫ్రెండ్గా ఉండాలి. ఏదైనా మంచి పని ఎప్పుడైనా ఐదేళ్లలో మీకు దృష్టికి వస్తే దానిని కూడా మరింత బాగా ఎలా చేయగలుగుతారు అనే చెప్పే స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉండాలి. కన్స్ట్రక్ట్, ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష స్థానంలో మనం ఉండాలి. ఆ విధంగా ఉండి ఈ రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాల్లో ఒక బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగాలి. ఇందాక సోమ వీర్రాజు గారు మొత్తం 3 ఏళ్ళ ఎజెండాని మీ ముందు పెట్టారు. అయితే అందులో ఆయన సగం సమయం మోదీ గారి ప్రభుత్వపు విజయాల్ని మీ ముందు ఉటంకించారు. చాలా అవసరం. మోదీ ప్రభుత్వము గత 6 సంవత్సరాల్లో ఈ దేశ ప్రజల కోసం చేసినటువంటి ఏవైతే గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయో వాటిని సదా సర్వదా ప్రజలకు గుర్తు చేయడం చాలా అవసరం. వారు చెప్పిన మాట వాస్తవం. గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం సమయంలో కానివ్వండి, ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వ సమయంలో కానివ్వండి, ఏవైతే ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిలో పెద్ద షేర్ మోదీ గారి ప్రభుత్వానికి ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కనుక ఆ విషయం యొక్క పొలిటికల్ బెనిఫిట్ సంపాదించే ప్రయత్నాన్ని కార్యకర్తలుగా మనం చేయాలా. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మోదీ గారి భుజాల మీద తుపాకీ పెట్టి యుద్ధంలోకి వెళ్దామని ప్రయత్నం చేయకండి. చేస్తే మళ్ళీ 1% ఉండిపోతారు.
రాష్ట్రంలో రాష్ట్ర యొక్క ఇంట్రెస్ట్ కోసం పోరాడేటటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలబడాలి. కేంద్రము మొత్తము దేశాన్ని చూసే వ్యవస్థగా ప్రభుత్వముగా అనేక రకాలైనటువంటి నిర్ణయాలు చేస్తుంది. వాటి యొక్క ఫలితాలు వాటి యొక్క అడ్వాంటేజెస్ తీసుకోవాలా? కానీ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడాలంటే మనం ఏ ఇష్యూస్ని తీసుకుని పోరాటం చేయాలా దాని విషయంలో కూడా అంతే గంభీరంగా ఈ స్టేట్ యూనిట్ ఆలోచించాలా. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885552 9100885. ఈ రాష్ట్రంలో ఇవాళ బలమైన ప్రతిపక్ష వాయిస్ లేదు. ఒక బలమైన ప్రతిపక్ష వాయిస్ ని ఇక్కడ నిర్మాణం చేయాలి. మూడు రాజధానులు నిర్మాణం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, గవర్నర్ గారు ఆమోద ముద్ర లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఇచ్చింది, దాంట్లో ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క జ్యూరిస్డిక్షన్లోకి వచ్చే విషయము, కేంద్రము జోక్యం చేసుకోవాల్సిన విషయం కాదు అని చెప్పినట్టుగా మనమంతా చదివాము. ఈ రోజు కూడా పేపర్స్లో ఉన్నది. అదొక రాజ్యాంగపరమైనటువంటి ఒక సమాధానం. అది రెండు వేల 2014 స్టేట్ ఏర్పడిన తర్వాత 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో హైదరాబాద్ నుంచే మీ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఇక్కడ ముందు క్యాపిటల్ని కట్టుకోండి అని సలహా ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని కారణాంతరాలు, ఆ కారణాలను నేను చర్చించక్కర్లే మీ ముందు. ఏ కారణాల వల్ల హైదరాబాద్ వదిలిపెట్టి మరి పరిగెత్తుకుని విజయవాడకు వచ్చారో మీ అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చి అద్దె ఇళ్లల్లో ఉండి ప్రభుత్వ కార్యకలాపాలు నడిచాయి, కేంద్రం జోక్యం చేసుకున్నదా? బస్సు లోపల ముఖ్యమంత్రి సచివాలయాలు నడిచాయి, కేంద్రం ఇంటర్ఫీర్ అయిందా? అమరావతి రాజధాని కట్టుకోవాలా ఆ నిర్ణయం జరిగినప్పుడు కేంద్రం వద్దందా? ఉల్టా 2,500 కోట్ల రూపాయలు ఇచ్చింది. మంచిది కట్టుకోండి, మీరు నిర్ణయం చేసుకోండి, అక్కడ కట్టాలంటే కట్టుకోండి అని. ఏ విధంగా అయితే గత ప్రభుత్వము ఇక్కడ రాజధాని విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏ నిర్ణయాలు తీసుకున్నా కేంద్రం ఇంటర్ఫీరెన్స్ కాదు, కేవలము కేంద్ర ప్రభుత్వంగా చేయవలసిన బాధ్యతను మాత్రం నిర్వర్తిస్తూ వచ్చిందో, అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకున్నట్లయితే కేంద్రం యొక్క రోల్ దాంట్లో లిమిటెడ్గా ఉంటుంది. కానీ దాని అర్థము ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా, భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా 3 రాజధానులు కడతాము అంటే దాని యొక్క ఔచిత్యాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని కాదు అని అర్థం. ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నిస్తారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్నాయండి? ఆంధ్రప్రదేశ్ కంటే 4 రెట్లు ఎక్కువ జనాభా ఉండే ఉత్తరప్రదేశ్కు 1 రాజధాని లక్నో. పరిపాలన సక్రమంగా సాగడం లేదా? అయినప్పటికీ ఇక్కడ ఏదో ఒక రాజధాని కడుతూ ఉంటే కరప్షన్ అయిపోతుంది, అమరావతిలో బోల్డంత కరప్షన్ జరిగింది కాబట్టి 3 రాజధానులు కట్టాలి అంటే భారతీయ జనతా పార్టీ ఒక రాజధాని కరప్షన్కి ఎగనిస్ట్గా ఎలాగైతే పోరాడిందో 3 రాజధానుల కరప్షన్ వచ్చినట్లయితే కూడా దానికి ఎగనిస్ట్గా కూడా పోరాడాల. ఇది కరప్షన్కి ఒక ట్రిపుల్ కరప్షన్కి సాధనంగా మారకూడదు ఇది. మరోవైపున అమరావతి రైతులకి
చిట్ట చివరి రైతు వరకు వారికి న్యాయం జరిగేటందుకు జరుగుతున్న పోరాటంలో భారతీయ జనతా పార్టీ ముందుండాల. ఇవాళ మూడు రాజధానుల విషయం సబ్జుడి కోర్టు ముందు ఉన్నది, కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది మనం చూద్దాం. కానీ రాష్ట్రంలో ఈ మూడు రాజధానులు అనేది మళ్ళీ ఒక అవినీతికి పెద్ద ఆలవలంగా మారకుండా, అదేవిధంగా అమరావతిలో నష్టపోతున్నటువంటి రైతుల యొక్క ఆ నష్టాన్ని పూరించే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక సక్రియమైనటువంటి పాత్రని పోషించవలసి ఉన్నది. కనుక స్టేట్కి సంబంధించినటువంటి అటువంటి ఇష్యూస్ని తీసుకుని నేను ఇందాక చెప్పినట్లుగా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎదగాలి. ఈ రాష్ట్రం లోపల మోదీ గారు ఇంకొక 10-15 ఏళ్ల పాటు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉంటున్నారు. వారి యొక్క పేరు ప్రతిష్టలు, వారి యొక్క మంచి పనులు, గుడ్ గవర్నెన్స్, దాని యొక్క బెనిఫిట్ మనకి దొరుకుతుంది. కానీ అది సరిపోదు. ఆంధ్రప్రదేశ్లో మనము 2024లో అధికారానికి దగ్గరికి రావాలి అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే 4 సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేయాలి. మంచి అవకాశం ఉన్నది ఇక్కడ ఈ రాష్ట్రంలో. నాకు తెలుసు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు విషయంలో ప్రభుత్వం యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నది మేము చూస్తున్నాము. దాన్ని కూడా, ఆ వైఖరిని కూడా దీటుగా ఎదుర్కోవాలా. రాజకీయాలు పూల పానుపు కాదండి, దిస్ నాట్ ఎ స్మూత్ రైడ్. రాజకీయాల్లో అధికార పార్టీ యొక్క దురహంకారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, వారి యొక్క గూండాయిజం దొరకవలసిన. ఇందాక కన్నా గారు చెప్తా ఉన్నారు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో పోటీ చేసేవాడు ఇంటికి పోలీసులు వెళ్ళిపోయి కూర్చునేటటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పోటీ చేయనీయకుండా చేసేటువంటి రాష్ట్రము. ఈరోజున అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అధికార వినియోగానికి ఆ విధంగా పాల్పడుతుంటే సంఘర్షణ చేయవలసి వస్తే సంఘర్షణ చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉండాలా? ప్రతిసారి ఢిల్లీకి ఫోన్ చేసేసి సార్ మీరేదైనా చేయండి, ఢిల్లీ నుంచి ఏం చేయాలో చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పనిసరిగా. కానీ ఆంధ్రప్రదేశ్ పార్టీ హార్డ్ వేలో వెళ్ళి, సంఘర్ష పథంలో వెళ్ళి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి. ఈసారి ఈ రాబోయే 3-4 సంవత్సరాల్లో దాన్నే లక్ష్యంగా పెడుతున్న పనిచేయాలని అని మీ అందరినీ కోరుతున్నా. ఈ రాష్ట్రంలో చాలా సంవత్సరాలు జూనియర్ పార్ట్నర్గా పనిచేస్తూ వచ్చిన కారణంగా ఒక మనస్తత్వం మన మనసులోకి వచ్చేసింది, జూనియర్ పార్ట్నర్ మనస్తత్వం. ఇవాళ ఒక డామినెంట్ పార్టీగా ఎదగాల. మనం కూడా మిత్రదళ పక్షాలుగా ఉన్నాయి. ఇవాళ డామినెంట్ పార్టీగా ఎదగాల అంటే ముందు ఈ మైండ్ సెట్ని మార్చుకోవాలా. వీధుల్లో నిలబడి ప్రజాస్వామ్యబద్ధంగా వీధుల్లో నిలబడి పోరాటము చేసేటటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ ఎదగాల, అప్పుడే ఆంధ్రప్రదేశ్లో మనం ముందుకెళ్తాము. ఇతర పార్టీల భుజాల మీద చేతులు వేసేసుకుని వెళ్ళిపోదామని, లేకపోతే మోదీ గారు భుజాల మీద తుపాకులు పెట్టేసి ఫైర్ చేద్దామని ఆలోచన నుంచి బయటకు వచ్చి కొద్దిగా కష్టపడి సంఘర్షణ చేస్తూ ప్రజల కోసం నిలబడేటటువంటి వ్యక్తుల్ని మన పార్టీ వైపు ఆకర్షిస్తూ, ఇందాక కన్నా సోమవీరాజు గారు చెప్పినట్టుగా ఈ కులతత్వము, ఈ ఇటువంటి రాజకీయాలకి బయటకు వచ్చి అందరినీ ఈ రాష్ట్రం యొక్క మంచి కోరి అందరికీ ఒక ప్లాట్ఫామ్గా భారతీయ జనతా పార్టీని డెవలప్ చేసే దిశలో మీరంతా కృషి చేయాలి. సోమవీరాజు గారి నాయకత్వంలో పార్టీ కొత్త కమిటీ తొందరలో ఏర్పడిన తర్వాత మళ్ళా తొందరలోనే పార్టీ యొక్క ఇతర గతివిధి ఏదైతే ప్రదేశ్ రాష్ట్రీయ కార్యవర్గ సమావేశాలు లాంటివి ఏవైతే ఆర్గనైజేషన్ గతివిధి ఉన్నదో, ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని వెంటనే ప్రారంభం చేసి ఎక్కువ ఆలస్యం చేయకుండా, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి కొద్దిగా ఆలస్యమైంది, దేశమంతా కూడా అధ్యక్షుల నియామకం పూర్తయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది, 7-8 మంత్స్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా టైం తీసుకున్నది అయినప్పటికీ ఈ మిగిలిన సమయంలో ఎక్కువ ఆలస్యం చేయకుండా తొందరగా పార్టీని ఒకసారి మళ్ళీ ఎనర్జైజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. కన్నా గారి నాయకత్వంలో పార్టీలో చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చి చేరారు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అనిపించేది 175 మంది అసలు పోటీ చేయగలిగినటువంటి వ్యక్తులు మనకు ఆంధ్రలో దొరుకుతారా అని.
కానీ ఆయన కాలికి బలపం కట్టుకుని ఒక 10 నెలల పాటు తిరిగారు ఆయన రాష్ట్రం అంతా తిరిగి పట్టుకొచ్చారు అన్ని దగ్గర నుంచి మంచి మంచి నాయకుల్ని ఇవాళ భారతీయ జనతా పార్టీకి నాయకుల యొక్క కొరత లేదు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు క్యాండిడేట్స్ దొరకాలంటేనే కష్టంగా ఉండేది కానీ ఈ రోజున ఆయన కృషి ఫలితం కానివ్వండి మొత్తం మీద మారుతున్న వాతావరణం ఫలితం కానివ్వండి మనకి మంచి వ్యక్తులు అన్ని జిల్లాల్లో వచ్చారు నేను నేను బయటపడి నాకు ఎక్కువ తెలియదు కానీ మీకు నాకంటే బాగా తెలుసు అన్ని జిల్లాల్లో ఇవాళ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు మంత్రులుగా పనిచేసిన వారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ప్రజాదరణ కలిగిన నాయకులు ఉన్నారు ఇవాళ బస్ ఒక ఏకసూత్రతని నిర్మాణం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే 2024లో మనము అధికారానికి చేరువలోకి చేరుకుంటాము అనే పూర్తి విశ్వాసం నాకున్నది అదే శుభాకాంక్షలు మీ అందరికీ అందజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం అందరికీ నమస్కారం ఎంతో కనుల పండుగ రంగరంగ వైభవంగా జరగాలి కానీ కరోనా కన్నుల కారణంగా ఎంత మేరకు జరగాలో అంత మేరకు జరిగి ఇంత మేరకు జరగడానికి సహకరించిన రాష్ట్ర వ్యాప్త కార్యకర్తలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ పదక అంతిమ లక్ష్య నహి హే సింహాసన్ చెడతా జానా అనేక ఆలోచనతో పెరిగిన మన సోము వీరరాజు గారు ఇవాళ రాష్ట్ర పగ్గాలు స్వీకరించడం ఆ యొక్క కార్యక్రమంలో ఆయన ముందుగా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆయనకి పదవీ బాధ్యతలు ఇచ్చిన మనకి ఇంతవరకు రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లిన మన మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాజకీయ దురందడు కన్నా లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మరింత వెన్న తెచ్చిన జాతీయ అంతర్జాతీయ వేదికల్లో మన వాణిని అంతే ధీటుగా వినిపిస్తున్న మన జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సంఘ ప్రచారకులు అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి శ్రీ సతీష్జీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ సునీల్ దేవదర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో హుందాగా అందంగా నిర్వహించిన మన జాతీయ నాయకురాలు శ్రీమతి పురంధరేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కార్యక్రమంలో వేదికపై పంచుకున్న పెద్దలు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి అలాగే రావెల కిషోర్ బాబు గారికి మాజీ మంత్రివర్యులు వాళ్ళకి ధన్యవాదాలు అలాగే సహచర ఎమ్మెల్సీ శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉపస్థితులైన రాష్ట్ర నాయకత్వ గణానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దూరంగా కూర్చోబెట్టిన దగ్గరగా భారతీయ జనతా పార్టీని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్తున్న ఈ కోవిడ్ నేపథ్యంలో అత్యంత సాహసోపేతంగా వార్తల్ని తీసుకెళ్తున్న మా మిత్రులు పత్రికా విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెన్యూ అనే ఈ వెన్యూని ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ఇచ్చిన వెన్యూ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా కలిసి సామూహికంగా జనగణమనతో మన కార్యక్రమాన్ని ముగిద్దాం సోము వీరరాజు గారు ఇక్కడే ఉంటారు మనందరం కూడా ఆయన్ని అభినందించే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయన్ని అభినందిద్దాం అందరం కలిసి సామూహికంగా వందే మాతరం జనగణమన ఆలపిద్దాం జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాతా పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత్ మాతా కీ విజయవాడ
పార్టీ సంబంధించిన వాళ్ళు గజమాల వేసి ముందుగా సోమవీరాజు గారిని అభినందనలు తెలియజేస్తారు. శ్రీ సత్యమూర్తి గారు అండ్ అభినందించాల్సిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా కుడివైపు నుంచి పైకి రావాలి వేదిక పైకి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Modul High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును.
స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.